హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పొటాటో ఫ్రై. దీనికోసం అయితే 1/2 kg పొటాటోస్ తీసుకున్నామండి. వాటిని చక్కగా ఫస్ట్ పీల్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం పలచగా కాదు లావు కాకుండా మీడియం సైజులో అన్నీ అలా కట్ చేసుకోవాలండి పీసెస్ అన్ని. వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి బ్లాక్ అవ్వకుండా పొటాటో అనేది. అలా అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలండి. కొంచెం మీడియం సైజే చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఇందాక మనం కట్ చేసుకున్న ఆలు అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. అలా ఆయిల్లోనే ఒక 15 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. కింద మాడకుండా అలా కలుపుతూ ఉండాలండి ఆలుని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి దీంట్లో. అడిగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దాంట్లో చిన్న ఒక మెంతికూర కట్ట వేసాము. కొన్ని వెల్లుల్లి రిబ్బలు కచ్చా పక్కగా దంచి వేసుకోవాలి. మధ్యలో ఆయిల్ ఉంది కాబట్టి ఆలు అటు ఇటు అనేసి మధ్యలో వేసామండి ఫ్రై అవ్వడానికి. అది కూడా కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు తక్కువే వేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు ఎక్కువగా ఆయిల్ ఉంది అనుకుంటే ఆలు అంతా పక్కకు తీసి మధ్యలో ఉన్న ఆయిల్ని మనం వేడివేడి తెల్లన్నంలో కూడా వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా వేసుకొని అంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ, ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.